వెల్కమ్ టు ఇక్కడ లేకున్నా ఉన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు పవర్ స్టార్ ఒకవైపు ఏపీ ఎన్నికల బరిలో బిజీ బిజీగా తిరుగుతున్న పవన్ సినిమాల అప్డేట్లు మాత్రం ఇండస్ట్రీలో ఆయన కనిపించని లోటు తీర్చేస్తున్నాయి ఇప్పుడు నావంతు అంటూ బరిలోకి దిగుతోంది హరిహర వీరమల్లు ఈ సినిమా ఈ సీజన్ టార్గెట్ చేసిందో తెలుసా లెట్స్ వాచ్ ధర్మం కోసం యుద్ధం అంటూ టీజర్ ని విడుదల చేస్తున్నారు హరిహర వీరమల్లు మేకర్స్ ఉన్నట్టుండి ఇప్పుడు సందర్భమేంటి ఎందుకు చేస్తున్నారు అనేది అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న రెండు వేల ఇరవై సెప్టెంబర్లో మొదలుపెట్టారు ఈ సినిమాను అప్పుడే కోవిడ్ రావడం ఆ తర్వాత కొన్నాళ్లకు వేసిన సినిమా సెట్లు పాడు కావడం అంటూ రకరకాల కారణాలతో డిలే అయింది హరిహర వీరమల్ల షూటింగ్ ఎంత పూర్తయిందన్న మీద క్లారిటీ లేదు అయితే ఉన్న పలాన ఇప్పుడు టీజర్ని విడుదల చేయడంలో ఆంతర్యం మీద మాత్రం రకరకాల రీజన్స్ వినిపిస్తున్నాయి పవన్ ఎలాగో జనాల మధ్య ఉన్నారు కాబట్టి ఆ కరిష్మాతో హరిహర వీరమల్లకి హైప్ తీసుకురావాలనుకుంటున్నారు అన్నది ఓ పాయింట్ పవర్ఫుల్ పొలిటికల్ పంచులతో టీజర్ ని సిద్ధం చేశారని ఆ డైలాగులు పవన్ కి పొలిటికల్ గ్రౌండ్లో పనికొస్తాయన్నది ఇంకో మాట ఉస్తాద్ భగత్ సింగ్ లో ఈ మధ్య గ్లాస్ గురించి పంచులు రాశారు హరీష్ శంకర్ ఈ పంచుల గురించి పవన్ కళ్యాణ్ రాజకీయ వేదికల మీద కూడా ప్రస్తావించారు హరీష్ శంకర్ ఈ డైలాగులను ఎంతో ఇష్టపడి రాశారని చెప్పారు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తరహా డైలాగులు ఇప్పుడు హరిహర వీరములలోనూ ఉంటాయా అనే మాట పదే పదే వినిపిస్తోంది పాటు ఎన్నికలు పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ హాజరయ్యే ఫస్ట్ లొకేషన్ ఏదనే విషయం మీద కూడా తీస్తున్నారు జనాలు అన్ని పర్ఫెక్ట్ గా కుదిరితే హరిహర వీరూ ఈ ఏడాది విడుదలవుతుందా లేకుంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి బరులో నిలుస్తుందా అనే అనుమానాలు కూడా స్టార్ట్ అయ్యాయి అల్లు అర్జున్ గురించి ఏదో ఒక టాపిక్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో రోజు గడవట్లేదు పుష్ప న్యూస్ ఒకవైపు ట్రెండింగ్ లోనే ఉంది ఇవాళ దాన్ని బీట్ చేసి మరీ వార్తల్లో వైరల్ అవుతోంది మాటల మాంత్రికుడితో అల్లు అర్జున్ సినిమా ఇంతకీ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తోనేనా లెట్స్ వాచ్ ఇంకా మర్చిపోలేదు జనాలు సందర్భం వచ్చిన ప్రతిసారి బన్నీ మేనరిజంస్ ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు మళ్ళీ మీ కాంబినేషన్లో మజా తెచ్చే సినిమా ఎప్పుడు గురు అంటూ అడుగుతూనే ఉన్నారు గత కొన్నాళ్లుగా ఈ కాంబినేషన్ మీద ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతూనే ఉంది అయితే బన్నీ లైనప్ లో త్రివిక్రమ్ సినిమా నెంబర్ ఎంతనే విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ది డైనమిక్ కాంబో రీయూనిట్ ఫర్ దేర్ ఫోర్త్ టైమ్ అంటూ అనౌన్స్మెంట్ అయితే గ్రాండ్ గానే వచ్చేసింది విజువల్ స్పెక్టాకిల్ గా తెరకెక్కించాలి అన్నది మేకర్స్ ప్లాన్ దిస్ టైమ్ సంథింగ్ బిగ్గర్ అంటూ జనాలను ఊరించారు అంతా బాగానే ఉంది కానీ సినిమా ఎప్పుడు మొదలు పెడతారు అనే విషయాన్ని గట్టిగానే అడుగుతున్నారు ఫ్యాన్స్ తాజాగా బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది రాముడు భీముడు తరహా కాన్సెప్ట్ ని బన్నీ కోసం సిద్ధం చేస్తున్నారట గురూజీ పుష్ప లాంటి పక్క మాస్ మూవీ తర్వాత ఈ తరహా సబ్జెక్ట్ అయితే అద్భుతంగా ఉంటుందని హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్ ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తే వినాలని ఉందని ఉవ్విళ్లూరుతున్నారు ఎవరైనా ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇస్తారు ఎక్కడైనా అంతే కానీ బాలీవుడ్ హీరోయిన్లలో ఆ ఇద్దరికి మాత్రం ఒకటికి రెండు అవకాశాలు తలుపు తడుతున్నాయి ఒక దానితో కాకపోయినా ఇంకో దానితో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ ఇద్దరు ఇంతకీ ఎవరు వారు అని అంటున్నారా జాన్వీ కి అండి చూద్దామా మరి తారక్ తో జాన్వి కపూర్ నటిస్తోన్న సినిమా దేవరా ఈ సినిమాలో తంగం అంటూ ముద్దుగా పిలుస్తున్నారు జాన్వీ కపూర్ ని ప్రస్తుతం శంషాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది దేవరా ఇవాళ రేపు అంటూ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇన్నాళ్లు ఊరించారు జాన్వే ఈ అక్టోబర్లో అఫీషియల్ గా తెలుగు ప్రేక్షకులు పలకరించడానికి రెడీ అవుతున్నారు ఈ సినిమా రిలీజ్ నాటికి చరణ్ తో కలిసి లొకేషన్లో పాడుతుంటారు ఈ బ్యూటీ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నాయకగా నటిస్తున్నారు జాన్వే ఒక సినిమా రిలీజ్ కాకముందే ఇంకో సినిమాలో అవకాశం రావడం మామూలు విషయం కాదు వచ్చిన ఛాన్సుల్ను ప్రూవ్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు వెల్విషర్స్ సేమ్ అడ్వైజ్ ని అందుకుంటున్నారు దిశా పాట్ ఆల్రెడీ తెలుగులో వరుణ్ తేజ్ తో లోఫర్లో నటించారు దిశా పాట్ని ఆ సినిమా కలిసి రాలేదు అందుకే పాటు తెలుగుకు దూరంగా ఉన్నారు ఈ బ్యూటీ బాలీవుడ్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేశారు ఇప్పుడు మళ్లీ తెలుగులో ప్రభాస్తో కల్కిలో నటించారు సూర్య కంగువులోనూ ఈమె నాయక సో ఈ ఏడాది నుంచి వెంట వెంటనే సౌత్లో లిట్మస్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు దిశ బంగారం మిస్ అవుతున్నా చాలా చాలా మిస్ అవుతున్నా బంగారం అని అంటున్నారు ఇలియానా యాజ్ ఇట్ ఈజ్గా ఈ మాటల్ని చెప్పకపోయినా ఆమె మాటలు విన్న ఎవరికైనా మిస్ అవుతున్నారన్న ఫీలింగ్ కనిపిస్తుంది నిజంగా మిస్ అయ్యే ఉంటారనుకోండి కాకపోతే ఉన్నట్టుండి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసినట్టు అని అనుమానాలు ఆడియన్స్కి కూడా వస్తాయి ఇంతకీ ఇలియానా మిస్ అవుతుంది ఎవరినో తెలుసా మనల్నే ఏంటి ఎలా అన్నది ఈ స్టోరీలో చూసేయండి డీటెయిల్డ్గా నార్త్ హీరోయిన్లందరూ సౌత్లో జల్సా చేసుకోవడానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పట్టుకుంటుంటే ఇప్పుడు తాపీగా సౌత్ ను గుర్తు చేసుకుంటున్నారు ఇలియానా సౌత్లో టాప్ పొజిషన్లో ఉన్నప్పుడే నార్త్ ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని రీకాల్ చేసుకుంటున్నారు తో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ వరుసగా టాప్ హీరోలందరితోనూ నటించారు యంగ్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ చాలానే చేశారు ఆ టైంలోనే ఆమెకు బాలీవుడ్ నుంచి బర్ఫీ మూవీ ఆఫర్ వచ్చింది ఆ సినిమాకి సైన్ చేయడం వల్లే సౌత్ కెరీర్ డ్రాప్ అయిందన్నారు బ్యూటీ బాబుకు జన్మనిచ్చాక మళ్లీ యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ ఇప్పట్లా గతంలో ఇండియా కల్చర్ లేదని అప్పట్లో తనకు నార్త్లో వరుసగా అవకాశాలు రావడంతో ఇక సౌత్ కి దూరమయ్యానని మేకర్ సపోహపడ్డారని అయ్యారు ఇలియానా ఒక్క ఛాన్స్ ఇస్తే రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అన్న సూచనలు కనిపిస్తున్నాయి ఈ భామలో మనం అలా కదలకుండా కూర్చున్నంత మాత్రాన కదిలే కాలం ఆగిపోతుందా అందుకే మనం కూడా కదలాలి పరుగులు తీయకపోయినా అట్లీస్ట్ అడుగులైనా వెయ్యాలి అని నియర్ అండ్ రియర్స్ తో చెబుతున్నారట తల అజిత్ చెప్పడమే కాదు ఆచరణలో కూడా పెట్టి చూపిస్తున్నారట అందుకు తగ్గ ప్లానింగ్ కూడా చకచక జరిగిపోయిందంటున్నారు మరి ఆ డీటెయిల్స్ ఏంటో చిద్దామా తల అజిత్ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ప్రేక్షకులను పలకరించలేదు గతేడాది తెగింపునే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు ఆఫ్టర్ కోవిడ్ ప్రతి ఏటా ప్రేక్షకులను పలకరించిన అజిత్ ఈ ఏడాది ఖచ్చితంగా సినిమాను రిలీజ్ చేస్తారా లేకుంటే తెగింపునే గుర్తు చేసుకోమని అంటారా అనే చర్చ జరుగుతోంది అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది అక్టోబర్లో విడుదల కావాలి విడాముయార్చి ఇటీవల అజిత్ కి సర్జరీ కావడంతో సినిమా షూటింగ్ కూడా లేట్ అయింది షెడ్యూల్స్ లో డిస్టర్బెన్స్ లేకుండా అనుకున్న ప్రకారమే ముందుకు సాగి ఉంటే మే నెలాఖరుకు పూర్తి కావాలి షూటింగ్ విడామి సినిమా షెడ్యూల్ ని కాస్త వాయిదా వేయమన్నారట అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ షెడ్యూల్స్ ని అనుకున్న దానికన్నా ముందే స్టార్ట్ చేయమన్నారట దీన్ని బట్టి గుడ్ బ్యాడ్ అగ్లీకి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయ్యకే విడామి వచ్చి ఫైనల్ షూటింగ్ పూర్తి కానుంది అదైతే గానీ అక్టోబర్ రిలీజ్ మీద క్లారిటీ రాదు ఫిల్మ్ మేకింగ్ బార్ రేస్ చేసే టాపిక్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నట్టున్నారు రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ కోసం ఆయన వేస్తున్న స్టెప్లు చూసి ఆశ్చర్యపోతున్నారు మిగతా మేకర్స్ ఇప్పటిదాకా మీరు చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమే సిస్సలైన వంటని సిద్ధం చేస్తున్నాం వెయిట్ చేయండి అన్నట్టుంది రిషబ్ యాటిట్యూడ్ చూస్తుంటే మీరు చూస్తానంటే నేను తీసే రేంజ్ ఎలా ఉంటుందో కాంతారాయ లెజెండ్లో చూదురుగాని అని సిగ్నల్స్ పంపిస్తున్నారు రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం ఆయన హార్స్ రైడింగ్ కళరపయ్యట్టు కూడా నేర్చుకుంటున్నారు కాంతారాలో హీరోగా డైరెక్టర్గా మెప్పించిన రిషబ్ ఇప్పుడు ఏ లోనూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కుందపూర్లో దాదాపు టూ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ స్పేస్ లో సెట్స్ కడుతున్నారు కాంతారాయ లెజెండ్ కోసం దాదాపు ఆరు మంది ఈ సెట్స్ నిర్మాణంలో పాల్గొంటున్నారట గా అప్డేట్ గా ఉండేలా చూసుకుంటున్నారు ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడే డబ్బింగ్ ఎడిటింగ్ ఫెసిలిటీస్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ఇలా ఉంటాయని ప్రపంచానికి చాటి చెప్పాలి అన్నదే రిషబ్ ఏకైక ధ్యేయం అంటోంది శాండల్వుడ్ ఆయన ఫస్ట్ పార్ట్తో ప్రూవ్ చేసుకోవడంతో హుంబలే సంస్థ కూడా ఖర్చుకు వెనకాడ్డం లేదన్నది న్యూస్ డివైన్ బ్లాక్ బస్టర్ గా తెరకెక్కుతోన్న ఈ ప్రీక్వెల్ మీద అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి ఏం పర్వాలేదంటూ ఆ ఫీలింగ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు రిషబ్ సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ నైన్